శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు దేవతా వృక్షాలలో వేప చెట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది వేప చెట్టుకు పూజ చేయటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అనేక మార్గాల ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు వేప చెట్టు సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి స్వరూపం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైంది వేప చెట్టు అందుకే ఎవరైనా సరే వేప చెట్టుకు పూజ చేసినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి లక్ష్మీదేవి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పుడైనా సరే ఏ నెలలో అయినా సరే వేప చెట్టుకు పూజ చేయాలని భావించినట్లయితే సప్తమి తిథి ఉన్న రోజు వేప చెట్టుకు పూజ చేయాలి లేదా ఆదివారం కానీ శుక్రవారం కానీ వేప చెట్టుకు పూజ చేయాలి ఇలా పూజ చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది సకల సౌభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు వేప చెట్టుకు పూజ చేయాలని భావించినప్పుడు ముందుగా వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి వేప చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి ఆ తర్వాత వేప చెట్టు ఆకులను పోసి ఆ వేప చెట్టు ఆకులని వేప చెట్టు చుట్టూ కుప్పలాగా పోయాలి అలా వేప చెట్టు ఆకులను వేప చెట్టు చుట్టూ కుప్పలాగా పోసేటప్పుడు ఓం ఖఖోల్కాయ నమః నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఖ అంటే ఆకాశం ఖకోల్కాయ కాయ నమ అంటే ఆకాశంలో సంచరించే సూర్యనారాయణమూర్తికి నమస్కారం అని అర్థం వేప చెట్టుని సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావిస్తూ వేప చెట్టు ఆకులు వేప చెట్టు చుట్టూ కుప్పలాగా పోస్తూ ఓం ఖకోల్కాయ కాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ తర్వాత పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేప మొదట్లో వేస్తూ ఇదే మంత్రాన్ని వేప దగ్గర చదువుకోవాలి అలాగే వేప చెట్టు దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి పన్నెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలాగే వేప చెట్టుకు పూజ చేసే సమయంలో ఒక ఎరుపు రంగు దారాన్ని పన్నెండు సార్లు వేప చెట్టు కొమ్మకు కట్టాలి లేదా ఎరుపు రంగు వస్త్రాన్నైనా సరే వేప చెట్టుకు అలా చుట్టాలి ఎరుపు రంగు వస్త్రం కానీ గోధుమ రంగు వస్త్రం కానీ బంగారపు రంగు వస్త్రం కానీ వేప చెట్టు కొమ్మకు కట్టాలి లేదా ఎర్రదారం పన్నెండు వరుసలు అలా చుట్టాలి వేప చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి ఆ సూర్యగాయత్రి మంత్రం ఏంటంటే ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభాగాయ ధీమహి తన్నహ సూర్య ప్రచోదయాత్ ఇది మంత్రం ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభాగాయ ధీమహి తన్నహ సూర్య ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుతూ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి పరిహార శాస్త్రంలో కూడా వేప చెట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరైనా సరే ఉద్యోగంలో భావం ఎక్కువగా ఉంటే జాబ్ ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉంటే ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉద్యోగం ఉండదో ఉద్యోగం ఏమవుతుందో అని ఎప్పుడు జాబ్ ఇన్సెక్యూరిటీలో ఎవరైతే ఉంటారో ఉద్యోగంలో అభద్రతా భావంలో ఎవరైతే ఉంటారో తరచుగా ఉద్యోగాలు ఎవరైతే మారుతూ ఉంటారో వాళ్ళు పదహారు శుక్రవారాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న వేప చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే ప్రమిదలు ఆవు నెయ్యి నువ్వుల నూనె ఈ రెండు సమాన భాగాలుగా పోసి రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం దగ్గర ఒక వేప ఆకు ఉంచి ఆ వేప ఆకుల బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి ఎవరైతే పదహారు శుక్రవారాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న వేప చెట్టు దగ్గర ఈ ప్రత్యేకమైన దీపం పెడతారో వాళ్ళు ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తొలగింపజేసుకోవచ్చు జాబ్ ఇన్సెక్యూరిటీ పోతుంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించండి వేప చెట్టును పూజించండి అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోండి అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోండి స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక